কি হৃদয় পূর্বক নমস্কার দাদাবু নালি বারাল কৃতো রাজমহেন্দ্র রাও রাজবেন্দ্রলো মাজি মুখ্যমন্ত্রী প্রতিপক্ষ নায়কলো শ্রী নারা চন্দ্রবাবু নাইডু গారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అలాగే నన్ను ఆంధ్రాలోకి అడుగు పెట్టలేకుండా నన్ను బోర్డర్లో ఆపేసిన విధానం అందరికీ తెలుస్తుంది. ఈ అరాచకపు ప్రభుత్వం వీరి పాలనా విధానాలు వీరి పాలసీ టెర్రరిజం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం బెదిరింపులు ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో ప్రతి పొలిటికల్ పార్టీ సిపిఐ సిపిఎం దగ్గర నుంచి బీజేపీ నాయకుల దగ్గర నుంచి వైసీపీ నాయకులు దాడి చేయని పార్టీ అంటూ లేదు. విజయనగరంలో కూడా వచ్చిన కొద్ది నెలల్లోనే దారుణంగా క్రతువులతో పొడిచి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తని పేగులు బయటికి తీయడం జరిగింది. సో ఏ పార్టీ ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం వాళ్ళని ఇబ్బంది పెట్టారు, జనసేన నాయకులు ఇబ్బంది పెట్టారు, జనసేన కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, అదే కోణంలో ప్రతిపక్షం నాయకులైన చంద్రబాబు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారితో మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ అరాచకాలు ఆగలేదు. అక్రమంగా కేసులు పెట్టడం వీటన్నిటి నేపథ్యంలో అస్థిరతకి గురైన ఆంధ్రప్రదేశ్కి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓట్లు చీలిపోకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం. 2021 మార్చి ఇప్పటి సభలో చెప్పిన దగ్గర నుంచి ఈరోజు వరకు దాని అంచెలంచెలుగా మాట తాలూకు వ్యాప్తిని మీరు చూస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే ముఖ్య ఉద్దేశం, 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు దాకా దేశంలో దేశ సమగ్రతతో పాటు తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ప్రథమం. దీంట్లో 2014 కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి కూడా కారణం ఒక అనుభవైన నాయకులు కావాలి దీనికి. ఆ తర్వాత దాని పరిణామాలన్నీ తెలుసు.